పత్తిని తీసుకొని గింజ లేకుండా చేసుకొని కొంచెం ఎండలో పెట్టుకొని ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఒక చిన్న గిన్నెలో పచ్చిపాలను వేడి చేయకముందైనా తీసుకోవచ్చు, వేడి చేసి చల్లారినాక పాలనైనా తీసుకోవాలి. అలాగే ఒక ప్లేట్ను తీసుకొని మనం కొంచెం పత్తిని ఇలా తీసుకొని దీనిని దారం మనం ఒత్తులకు చేసుకునే దారం ఎలా చేసుకుందామో చూద్దాము. ఇప్పుడు కార్తీక మాసం కానీ లేకపోతే కార్తీక మాసంలో 365 ఒత్తులు చేయడం రాని వాళ్ళు ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టు. మామూలు దేవుని ఒత్తులకు కూడా ఇలా చేసుకోవాలి. చేసుకుంటే త్వరగా అయిపోతుంది. చెయ్యి ఒత్తులు చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు. పాలన ఇట్లా 3 ఫింగర్స్కి ఇగో పాలన ఇలా తీసుకుని 3 ఫింగర్స్కి అనుకొని దూదిని పట్టుకొని చివరిలలో చివరికి ఇట్లా వచ్చేదాన్ని పట్టుకుంటే అదే దారంలాగా వస్తూ ఉంటుంది. ఈ విధంగా అనుకోవాలి. ఇలా చేసుకున్నాక ఒక 10 మినిట్స్ చేసుకుంటే ఇలా దారంలాగా వస్తుంది. దీన్ని ఇలా ప్లేట్లో ఉంచుకొని ఒక గంట ఫ్యాన్ కింద కానీ లేకపోతే ఎండలో పెట్టినా ఒక 10 మినిట్స్లో ఎండిపోతుంది, ఆరిపోతుంది. అప్పుడు మనం వత్తులు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. 1 అవర్ ఆరిపోయినాక ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం వత్తులు ఇలా మనకు కావాల్సిన సైజులో వత్తులు చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా రోజు దీపాలకు కావాల్సిన ఒత్తులు చేసుకోవచ్చు, లేదా కార్తీక పౌర్ణమికి 365 ఒత్తులు కూడా ఇలా చేసుకోవచ్చు. ఇంకో విధంగా కూడా మనం వేరే పూజలకు వేరే రకరకాల ఒత్తులు చేస్తుంటాం కదా, ఆ విధంగా చేయాలనుకున్నా ఒకేసారి ఇలా చేసుకొని మనం ఈ పేపర్కి కానీ అట్టముక్కకు కానీ దేనికైనా చుట్టుంచుకొని తర్వాత దేవుళ్ళకు సంబంధించిన ఒత్తులన్నీ కూడా చేసుకోవచ్చు ఒకేసారి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దారం రెడీగా ఉంటుంది, కట్ చేసుకోవచ్చు మంచిగా. ఈ విధంగా మొత్తం చుట్టుకుంటారు. మనకు బయట కూడా దారము పత్తి నుంచి తీసిన దారం దొరుకుతుంది, అలా అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా తగినప్పుడు కూడా మనకు పాలన్న వాటర్ డ్రాప్స్ అన్న ఇలా పెట్టుకొని చుట్టుకోవచ్చు.